హాయ్ అండి, మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ప్లేస్ రివీల్ చేస్తానని. అదేనండి ఇది. అసలు నాకైతే అక్కడి నుంచి కదల బుద్ధి కాలేదు, కానీ లేట్గా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 6 అయిపోయింది, చీకటి పడిపోతూ ఉందని చెప్పేసి ఇంకా గబగబా వెళ్ళిపోయామన్నమాట. పదా లాగేస్తుంది నిన్ను. స్నానం చేద్దామా అమ్మ? దాన్ని ఎత్తుకున్నానా, దిగలేదా? మాది ఉప్పు కప్పురంబు, ఉప్పు కప్పురంబు ఎత్తుకుంటానమ్మ. నానా వెల్కమ్. బర్డ్స్ ఉన్నాయి. తెలుగు వాళ్ళు రావాలి కూడా. సరే సరే, రాదా రాదా. జేజమామకి స్టిక్కర్ తీసుకెళ్దామా? ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయ్యి ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకుందాం. మళ్ళీ పైకి వస్తాం కదా, అప్పుడు తీసుకుందాం. సరేనా దాద, తీసుకుందాం నాన్న. నిజంగా చిన్న టీ తీసుకుందామా, వచ్చేటప్పుడు తీసుకుందామా. ఇక్కడ ఇక్కడ అంత బాగుందో, బాగా చేశాడు. ఇవి బాగున్నాయి, హ్యాట్స్ బాగున్నాయి, హ్యాట్స్ హ్యాట్స్ బాగున్నాయి. బిల్లి బిల్లి బాక్సులు ఇవి కూడా ఉన్నాయి, చాలా నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ శంకోన్ షేప్ ఉన్నాయి. ఎక్కడ ఆగి చూపించట్లేదు అనుకుంటున్నారేమో. అంటే అక్కడవన్నీ చాలా బాగున్నాయి, కానీ ఏంటంటే మాకు అక్కడ చాలా లేట్ అయిపోయిందన్నమాట. మేము వెళ్ళేసరికి 6 అయిపోయింది అన్నాను కదా. 7 ఆల్మోస్ట్ కుదరదు, 7 కల్లా వాటర్ఫాల్స్ అనేవి క్లోజ్ చేసేస్తారంట. అవి అక్కడ నుంచి ఇంకా దిగనివ్వరు అన్నమాట మనల్ని కిందకి. బయట ఎంట్రన్స్లో ఒక గేట్ ఉంది, ఆ గేట్ క్లోజ్ చేసేస్తారంట. సో మనకి ఎంత వీలైతే అంత ముందు అక్కడ టైం స్పెండ్ చేయాలి అన్నట్టు నేను ఇవన్నీ క్లియర్గా తీయడానికి కుదరలేదు. మీకు చూస్తే అర్థమవుతుందేమో, పద 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 అంటే హడావిడి హడావిడిగా పరుగులు పెట్టేస్తున్నాము. మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది గబగబా వెళ్తున్నాం, పరుగు పెడతా వెళ్తున్నామని. అలా చాలా స్పీడ్గా వెళ్తాం వల్లనే కొంచెం సేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఈ షాప్స్ అన్నీ చూస్తే అంత అవ్వేది కాదు. అదే కాకుండా మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ చాలా షాప్స్ అయితే క్లోజ్ చేసేసారు, తీసేస్తున్నారు. మరి రిటర్న్ వచ్చేసరికి అయితే అసలు షాప్స్ ఏం లేవు. రిటర్న్ వచ్చేటప్పుడు చూద్దాం చూద్దాం అనుకున్నాం, కానీ అప్పటికి చీకటి పడింది కొంచెం. ఇంకా షాప్స్ కూడా అన్నీ తీసేసారు, ఏమీ లేవు అన్నమాట. ఇంకేవేవో కొన్ని కొన్ని చూసి తీసుకుని ఇంకొచ్చేసాము. వాటర్ఫాల్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి, అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అన్నమాట. నేను ఫస్ట్ టైం చూడటం వాటర్ఫాల్స్ని అంత దగ్గరగా, అంత పెద్ద వాటర్ఫాల్స్ని చూడటం ఫస్ట్ టైం అన్నమాట. నా ఎక్సైట్మెంట్ అయితే మీకు నాకు నా వీడియోస్ నా ఫొటోస్ చూస్తే మీకే అర్థమైపోయేది. ఇందులో అంత ఎక్సైట్మెంట్ అనిపించింది అన్నమాట, నాకు అంత హ్యాపీ అనిపించింది. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ వాటర్ మీద పడుతూ ఉంటే తుపర్ల కింద, అసలు ఆ ఫీలింగే వేరుంది. అసలు నాకు చెప్పాలంటే చాలా చాలా బాగుంది ఆ ఫీల్. ఇంత పెద్ద వాటర్ఫాల్స్ దగ్గర చూడని చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము. వాటర్ఫాల్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం, కానీ చూడడానికి వెళ్ళాం కానీ మారేడుమల్లి వాటర్ఫాల్స్ అరే అవి ఏం పెద్ద పెద్దగా ఉండవు, చిన్నవే, జస్ట్ మనం వెళ్ళి బాత్ చేయొచ్చు అన్నట్టు ఉంటాయి. ఇవి అంతకుముందు కొంచెం వర్షాలు పడడం వల్ల వాటర్ కొంచెం బాగాలేవు, అందువలన వాటర్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. ఆ వాటర్ కూడా కొంచెం ఆరెంజ్ కలర్లో వస్తున్నాయి అన్నమాట. సో అక్కడే ఉండి కొంచెం దూరంలోనే ఆపేశారు, రోప్స్ కట్టేశారు అన్నమాట. కానీ చూడాల్సిన ప్లేస్ అండి అది, చాలా బాగుంది. అయ్యో కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అన్నమాట మాకు. అంటే మేము ముందు చెప్పాను కదా అడ్వెంచర్ పార్క్ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం పట్టేసింది మాకు. అక్కడ అవన్నీ చూసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఇష్టం అనమాట. ఆయన స్మెల్ ఎత్తుకుని కష్టపడతా వెళ్తున్నారు. మేము ఈ రాళ్ళు రప్పలు ఎక్కడ కష్టపడుతున్నాము. అసలు నిజంగా కానీ ఎక్సలెంట్ సీనరీ మాట బాగుంది, చూడడానికి చాలా చాలా బాగుంది.
అక్కడ దగ్గరికి వెళ్తే బాగుంది అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇంత పెద్దది ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత పెద్దది ఉంటుందని తెలిసి ఉంటే కనుక ఇంకా ముందు రావడానికి ట్రై చేసే వాళ్ళం, ఇంకా ముందు వచ్చే వాళ్ళం. కానీ వన్ డేలో చాలా కవర్ చేసామండి మేము. అసలు ఆ వాటర్ సౌండ్, ఆ గ్రీనరీ అవి చూస్తే అసలు భలే అనిపించింది. ఆ వాటర్ కూడా ఇంకా ఎలా అంటే అది ఒక స్నో లాగా తుపర్లు పడుతూ ఉన్నాయి. అసలు కూర్చొని లేవబుద్ధి కాలేదన్నమాట అక్కడి నుంచి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను వాయిస్ ఓవర్ ఇస్తుండే ఆ వెనకాల వచ్చే వాటర్ సౌండ్కి అసలు నా వాయిస్ వినిపించలే వినిపించట్లేదు అంట. అంత అలా ఉంది. ఇంక అందుకనేసి నార్మల్గానే ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అండి. ఇవి సపుతారా దగ్గరే వాటర్ ఫాల్స్ అంట. సపుతారా వాటర్ ఫాల్స్ అనే అంటారు వీటిని కూడా. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఇటువైపు ఏమన్నా వస్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి, అస్సలు మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మేము ఎలా ఎంజాయ్ చేసామో ఆ ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. మీరు కూడా నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.